కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒక్కడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. రక్షణ ప్రత్యక్షతపై ఆధారపడి ఉంటుంది. నీ స్వంత స్వభావము బయలుపరచబడితే నీవు పశ్చాత్తాపపడతావు. నీవు ఎంత ఎక్కువగా నీ స్వభావాన్ని త్రవ్వుకుంటావో అంత ఎక్కువగా నీ స్వభావము నమ్మదగినది కాదు అని నీవు గ్రహిస్తావు. నీ జీవితమునకును నీ మీద ఆధారపడే వారికి అది చాలా అపాయకరము. దేవుని ప్రత్యక్షత నీకు వచ్చినప్పుడు నీ స్థితి ఎంత దుష్టమైనదో తెలుసుకొనడమే కాకుండా దేవుడు నిన్ను సృష్టించిన ఉద్దేశమును కూడా తెలుసుకుంటావు. నీవు సరైన రీతిలో ముందుకు సాగుతుంటే దేవుణ్ణి తండ్రి అని పిలుస్తావు. నీవు ఆయన నామమును పరిశుద్ధపరుస్తావు. ఆయన రాజ్యము వచ్చులాగున కోరతావు. ఆయన చిత్తము నెరవేర్చబడులాగున కోరుకుంటావు. విశ్వాసముతో సువార్త యొక్క మూల పాఠములకు విధేయత చూపినట్లయితే నీవు రక్షణానందము అనుభవిస్తావు. కానీ నీ పాత స్వభావము మరలా నిన్ను పాప జీవితానికి లాగుటకు ప్రయత్నిస్తుంది. ఎన్నడూ దైవ ప్రత్యక్షతలు లేని ప్రజలు క్రైస్తవ జీవితమును చూచి అపహసిస్తారు. రక్షణ యొక్క ఆరంభము ప్రత్యక్షత వలననే. పరిశుద్ధుడైన పౌలుకు ప్రత్యక్షత కలిగినప్పుడు తనలో మంచిది ఏదియూ లేదని అతడు గ్రహించాడు. తరువాత, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును అన్న ప్రత్యక్షతను కలిగియుండినాడు. పాపము కొరకైన దుఃఖము నిన్ను పైకి లేపగల శక్తి శిలువలో ఉన్నదని చూపగలదు. ఒకప్పుడు స్వీయము ఏలుచుండిది, కానీ ఇప్పుడు ఆ స్వీయము ఇతరుల కొరకైన చింత అనుదానికి స్థలమిచ్చుచున్నది. మనలో కొందరు బోధకులుగా ఉండవలసి ఉండగా వారు ఇంకా నేర్చుకొనుచు పాలు త్రాగుచు ఉన్నారు. ఇతరులు నీ ఇంటికి వచ్చి బోధించాలని ప్రార్థించాలని నీవు కోరుతావు, మంచిది. కానీ వారికి నీవెందుకు వర్తమానమును ఇవ్వకూడదు? నేను విద్యార్థిగా ఉన్నప్పుడు ప్రతిరోజు దేవుడు నాకు వర్తమానమును ఇచ్చేవాడు. నాకు ప్రేరేపణ కలిగినప్పుడు, ఇతరులు అడిగినప్పుడెల్లా వారికి వర్తమానమును ఇచ్చేవాడను. ఇతరుల కొరకైన వర్తమానము నీ దగ్గరున్నదా? లేదా ఇంకను పాలు త్రాగుచున్నావా? ఇతరులను రక్షించాలని నీవు ఎదగకపోయినట్లయితే నీలో ఏదో లోపమున్నదన్నమాట. నిన్ను ప్రేమించు వారికి నీవు సహాయం చేయకపోతే నీ జీవితము వలన ప్రయోజనమేమిటి?